హాయ్ ఫ్రెండ్స్, రాజశేఖర్ గారి కొత్త చిత్రం గరుడ వేగ రిలీజ్ సందర్భంగా జరిగిన ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఒక యాంకర్ రాజశేఖర్ గారిని ప్రశ్నిస్తూ, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇమిటేట్ చేశారు, అది చూశారా, మీకేమనిపించింది అని ప్రశ్నించింది. దానికి రాజశేఖర్ గారు సమాధానం చెప్తూ, అవును నేను చూశాను, ఆయన నన్ను ఇమిటేట్ చేస్తూ అబ్బాబ్బాబ్బా ఏం చేస్తిరి ఏం చేస్తిరి, ఎప్పుడు ఇలాగే చేస్తిరా, ఈ మధ్య ఇలాగే చేస్తున్నారా అని అన్నారు. దానికి పక్కనే ఉన్న అలీ గారు జీవితలాగా యాక్ట్ చేస్తూ, ఎంత బాగా పాడాడు బంగారం, మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్నారు. ఇంతవరకు బానే ఉంది, కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చివరికి నన్ను తిడుతున్నట్లుగా రోజా అంట, రోజానా వీడి కూజానా అని అన్నారు. అది డైరెక్ట్ గా నన్ను తిడుతున్నట్లే అన్నారు. 2009 ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం తరఫు నుంచి, మేము కాంగ్రెస్ తరఫు నుంచి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాం, దానిని ఆయన మర్చిపోనట్లున్నారు. అలాగే మనసులో పెట్టుకొని గబ్బర్ సింగ్ సినిమాలో పెట్టి నన్ను తిట్టడానికి ట్రై చేశారు అని సమాధానం చెప్పారు రాజశేఖర్ గారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ధన్యవాదాలు.